జగిత్యాల జిల్లా కొరుట్ల మండల్ ఐలాపూర్ గ్రామంలో గుట్టపైన వెలిసిన శ్రీ పూదోట మల్లికార్జున స్వామి జాతర. ఈ జాతర దండివారం షష్ఠిలో దండివారం వస్తుంది. ఆ దండివారం రోజున అంగరంగ వైభవంగా సాగుతుంది. రేపు దండివారం అనేటప్పుడు ముందు రోజు మేము అనగా ఒగ్గు కళాకారులం వచ్చేసి దేవుణ్ణి ప్రార్థన చేసి గంగాదేవి దగ్గరికి తీసుకెళ్దాం. గంగాదేవి దగ్గరికి తీసుకెళ్ళి దేవునికి తడబిడ స్నానాలు చేపించి మళ్ళీ ఎప్పటిలా గుట్టపైకి ఊరేగింపుతో ఒగ్గుడోళ్ళ సప్పులతో డమరుక నాదాలతో డప్పుల దరువులతో అంగరంగ వైభవంగా గుట్ట మీదకి తీసుకొచ్చినాక ఆ శనివారం అంటే రేపు దండివారం అనేటి రోజు దండివారంకు రోజు ముందు మేము మైలలు తీయడం జరుగుతుంది దేవునికి. రేపు పెళ్ళి అనగా అంతకుముందు రోజు మైలలు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లవారుజామున మళ్ళీ దేవునికి స్నానం చేపించి ఎండి పలగబట్టి ఎటుక పట్నాలు చేసి పట్నాల మీద స్వామివారిని కూర్చోబెట్టి మేడలాదేవిని, కేతమ్మదేవిని, రత్నాంగిని, పద్మాలదేవిని, నలుగురు భార్యలను కూర్చుండబెట్టి అంగరంగ వైభవంగా ఒగ్గుళ్ళ సప్పులతో డప్పుల దరువులతో పెళ్లి చేయడం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర కొనసాగుతుంది. ఆ చూడు 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 ఓ మల్లన్న పూదోట జాతర చూడు ఓ మల్లన్న చూడు 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 ఓ మల్లన్న ఐలప్రభు జాతర చూడు ఓ మల్లయ్య ఐలపూరు జాతరలోన ఓ మల్లన్న కోటొక్క భక్తులయుడు ఓ మల్లన్న కోటొక్క భక్తులయుడు ఓ మల్లన్న కోటి శివ సత్తులయుడు ఓ మల్లయ్య ఆ కోనెట్ల స్నానాలట ఓ మల్లన్న కొండల్ల నీ పూజాలే ఓ మల్లన్న ఆ మానెట్ల స్నానాలట ఓ మల్లన్న మండపాన నీ పూజానే ఓ మల్లన్న
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము, అట్లనే ఫొటోస్ కూడా దిగేసినాము. అంజయ్ అయితే ఘోరంగా దిగిండు ఫోటోలు, అంతే కదా, మామూలుగా దిగలేడు. ఫ్రెండ్స్ అడుగుదాం మన అంజయ్ని ఎట్లా అనిపించింది అని. ఎట్లా అనిపించింది అంజయ్? అన్న సూపర్ ఉంది జాతర మాత్రం, దర్శనం అయితే ఎగ్జామ్ అయింది. అనుకున్న దానికనేది ఎక్కువ మంది వచ్చారు, కింద అయితే పట్టలేదు, రాంగ్ అయితే రావడానికి కూడా రాలేదు, అంత మంది ఉన్నారు. అంజకి ఒక అంటే ప్రీవియస్గా కాలుకు ఇబ్బంది ఉండే, అంటే వేరే ప్రాబ్లమ్ అయినా ఉండే కాలుకి, అయినా సరే మనవాడు కిందికి వెళ్ళి పైదాకా ఎక్కిండు. గ్రేట్, ఇబ్బంది అనిపించింది కానీ మీదకి వచ్చినప్పుడు అయితే మస్తు ఉంది. మీదైతే గుడి దర్శనం మాత్రం కిరాక్ జరిగింది. అట్లే నరేష్ నీకు? ఏ అన్న నాకైతే దర్శనం సూపర్ గా మస్తు అనిపించింది, చాలా మస్తు ఉంది, వ్యూస్తో మస్తు ఉంది కదా. లొకేషన్ అయితే కిరాక్ ఉన్నాయి, ఫోటోలు అయితే కిరాక్ వచ్చినాయి మా అయితే. శశి అన్న మస్తు అనిపించింది జాతర అయితే, గేమ్స్ ఆడడం అయినా కానీ అంజిమామ అయితే గేమ్స్ మస్తు ఆడి పట్టే 20 రూపాయలు బొక్క పెట్టి అంజి అయితే 20 రూపాయలు వజ్జీ తినేస్తుండే మంచి కొనగలిందా మేముంది కానీ. ఇక్కడ నుంచి చూస్తే కిందికి చాలా మంచి వ్యూ అయితే ఎక్కడ ఉన్నది. పోదాం మళ్ళీ గేమ్ ఆడదాం, ఆడదాం పోదాం ఆడదాం ఫ్రెండ్స్. అట్లా ఒకసారి మళ్ళీ గేమ్ ఆడి పోదాం మీ ఇంటికి, సరేనా? రైట్, ఇప్పుడైతే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే పక్కన గంటని కొట్టే. మెట్లయితే ఇప్పుడు దిగేటప్పుడు అంత అలక అనిపిస్తుంది, ఎక్కడెప్పుడు చుక్కలు అనమాట, కొంచెం చుక్కలు అనబడ్డాయి కానీ ఇప్పుడైతే ఈజీగా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చూసుకుంటే మామూలు లేదు, అప్పటిది ఇప్పటిది అప్పుడు ఎండ ఉండే ఇప్పుడు లేదు. కలర్ఫుల్ ఉంది ఇక్కడైతే ఫ్రెండ్స్. ఇది మామూలు లొకేషన్ కాదు, కిరాక్ అంటే కిరాక్ వస్తుంది, హైలైట్ ఉంది కదా, అరే మామూలు కాదు అసలు ఈ లొకేషన్. ఇది మొత్తం మైలాపూర్ మొత్తం కనబడుతుంది ఇక్కడ చూస్తే, వావ్ వాట్ ఏ బ్యూటీ. అలానే ఇటు ఇటు దింపాన సన్ కనబడుతుంది, ఎగ్దమ్ ఉంటుంది, కనబడుతుందా? అసలు మామూలు కాదు ఇది, అసలు మామూలు లేదు లొకేషన్ అయితే, కిరాక్ అంటే కిరాక్ వస్తుంది. వా వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. మా అంజమామ బ్లాగ్స్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కొరట్ల నుంచి కూడా చాలామంది అంటే చాలామంది వచ్చారు, అంటే ఇంకా కొంతమందికి తెలియదు, అంటే కొంతమంది రాలేదు తెలియని వాళ్ళు, చాలా వరకు ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు ఇక్కడికి. మళ్ళీ ఈరోజు ఏంటంటే పెళ్ళిళ్ళు బాగుండే, ఈరోజు సండే కదా, చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు ఉండే కొరట్లలో. నాకు తెలిసి ఆకారణం కూడా రాకపోవచ్చు, బాగా మంది వచ్చారు, మామూలు క్రౌడ్ కాదు. బాపు